హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది మనకి మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అందుకే ఇంకా తగ్గేదేలే, గ్యాప్ ఇచ్చేదేలే అని చెప్పి ఇంకా గ్యాప్స్ ఏం లేవు. ఎవ్రీడే లేదంటే ఆల్టర్నేట్ డేగా తప్పకుండా ఒక వీడియో అనేది ఇస్తాను మీకు. ఇది నా ప్రామిస్ అన్నమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ యొక్క ఊత పదం ఉంది కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇచ్చే ఆ సబ్స్క్రిప్షనే నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు వెతుక్కోకుండా క్లియర్గా నీట్గా కనిపిస్తాయి కాబట్టి మీరు వెంటనే చూసేసి లైక్ కొట్టేసి షేర్ కూడా చేసేయచ్చు నచ్చితే. మరి నచ్చితే మీ ఒపీనియన్ తెలియాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ కూడా చేసేయచ్చు. సో ఇంకా వీడియో సంగతికి వస్తే కనుక మన విజయనగరంలో ఇది పండగప్పుడు తీసింది కాబట్టి మీకు కొంచెం లైటింగ్స్ అంత హడావుడి కనిపిస్తుంది. బట్ ఇది మంగళవారం స్ట్రీట్ షాపింగ్ అన్నమాట ఇప్పుడు నేను చూపించేది. మన విజయనగరంలో స్ట్రీట్ షాపింగ్ అయితే ఏ మాత్రం కూడా మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు. అలాగే సందర్భానికి బట్టి కూడా ముందు నుంచే మన వాళ్ళన్నీ మనకు అందుబాటులో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అలాగే మన అమ్మవారి పండగ అయిపోయింది, ఉయ్యాల కంబాలకి వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ అన్నట్టు మొత్తం ఉయ్యాల కంబాలంతా అయిపోయిన తర్వాత ఆ రోజు మంగళవారం అవడంతో మంగళవారం సొంత అండ్ మంగళవారం స్ట్రీట్ షాపింగ్ చేసుకునే వాళ్ళకి అందరికీ మూడు రకాల పండగలు కలిసి ఒకటేసారి వచ్చినట్టు సూపర్గా ఉందన్నమాట. అలాగే మనకి స్ట్రీట్ షాపింగ్ ఏ విధంగా ఉంటుంది, పండగలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సో ఆ డిఫరెన్స్ మీకు తెలియాలని చెప్పి నేను ఆ రోజే వీడియో తీసుకున్నాను అన్నమాట. అసలు స్ట్రీట్ షాపింగ్ అంటే మన ఉద్దేశం ఏంటి, మనకు కావాల్సినవన్నీ కూడా అంటే లైక్ జ్యువెలరీస్ కానీ క్లాతింగ్ కానీ ఏదైనా షాపింగ్ కానీ ఏదైనా ఫెస్టివల్కి సందర్భంగా కావాల్సినవి కానీ ఏ వస్తువైనా మనకు ఒకే దగ్గర దొరికేది దాన్ని స్ట్రీట్ షాపింగ్ అంటూ ఉంటాం. కొంతమంది హోల్సేల్ షాపింగ్ అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే ఒక పూజ వస్తువులు కానీ లేదా నార్మల్ కానీ అలాంటివి కావాల్సినవి. బట్ మన విజయనగరంలో స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి మూడ్లాంతర్లు అందరికీ తెలిసిన ఫేమస్ ప్లేస్. మూడ్లాంతర్ నుంచి గంట స్తంభం వరకు ఉన్నదంతా స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. మనకి చౌకగా బెస్ట్ క్వాలిటీలో దొరికే వస్తువులన్నీ ఆ వీధిలో ఉంటాయన్నమాట ఆ స్ట్రీట్లో. అండ్ అలాగే మనకి హైదరాబాద్ అటు సైడ్ చూసుకుంటే కొంతమంది దిల్షుఖ్నగర్ అలాగే కోటి మన బేగం బజారు ఇలాంటివన్నీ అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మన హైదరాబాద్ నుంచి మన విజయనగరం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అస్సలు మిస్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మాయిని ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను నేను. అందుకనే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కొత్తగా రీసెంట్గా వచ్చిన వాళ్ళు లేదు వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు అయినా కూడా ఎక్కడెక్కడ ఏముంటాయో తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయని నా ఉద్దేశము. మీరు అలాగే ఒపీనియన్ అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చుతుందో లేదో నాకు తెలిస్తే కదా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు తెలుస్తుంది. సో అందుకని మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, దేని గురించి కావాలనేది నాకు ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి, నేను తప్పకుండా దాని మీద రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏముంటాయని అన్నీ వెతికి మీకు తప్పకుండా ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తానమాట. సో అందుకని ప్లీజ్ కామెంట్ ద్వారా మీ ఒపీనియన్, మీకు ఏం కావాలో, మీ రీజన్స్ ఏంటో, ఏది అవసరమో నాకు చెప్పారంటే తప్పకుండా నా వంతుగా నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను అందించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా సంగతికి వచ్చేద్దాము. అసలైన సంగతి ఏంటంటే మంగళవారం మార్కెట్ అన్నమాట. ఇందులో టూ యూజెస్ ఉన్నాయి. మంగళవారం షాప్స్ అన్నీ సెలవు, అంటే మెయిన్ షాప్స్ అంటే ఎవ్రీడే ఉండే షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. అండ్ మనకి హోల్సేల్గా అంటే దూరం నుంచి ఊర్లు వేరే ఊర్ల నుంచి వచ్చి అమ్ముకునే వాళ్ళు, అలాగే తక్కువ రేట్లకి వస్తువులు దొరికే ప్లేస్ అండ్ అదే రోజు అన్నమాట. ఆ విధంగా మంగళవారం ఒకటి హాలిడే అన్నమాట. మన విజయనగరంకి మంగళవారం సెలవు అన్నమాట అందరికీ. అండ్ అంటే ఆఫీసెస్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి కాదు, నార్మల్ షాప్స్ ఈ కిరాణా షాప్స్ కానీ ఇలాంటి క్లాతింగ్ షాప్స్ కానీ ఇలాంటివన్నీ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి సెలవులు కాబట్టి మంచి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు బెస్ట్ డే అన్నమాట మన విజయనగరం వాళ్ళకి. అలాగే ఇప్పుడు నేను చూపించేదంతా కూడా మూడ్లాంతర్లకు, అంటే అమ్మవారి గుడి దాటిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి బ్యాంగిల్ షాప్స్ కానీ లేదా క్లాతింగ్ షాప్స్ కానీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ కూడా మంచి రేట్కి, రీజనబుల్ రేట్స్కి, అలాగే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. కొన్ని కొన్ని నార్మల్ క్వాలిటీస్ ఉంటాయి బట్ మనకి యూజ్ అండ్ త్రోగా కావాల్సినవన్నీ కూడా బాగుంటుంది అన్నమాట అలాగా.
సో మన స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి ఉంటాయని మాట్లాడుకుందాము. ముందు ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాతింగ్ అన్నమాట, అవి మ్యానుఫ్యాక్చరింగ్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నవన్నమాట. అంటే చిన్నగా తిరగడము లేదా చిన్న డ్యామేజ్ ఉండడము ఇలాంటివన్నమాట. తక్కువ క్వాలిటీలో మంచి రీజనబుల్ రేట్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ రీయూజ్ చేసినవి కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్లో చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నవి కానీ అలాంటివి అనమాట, అవన్నీ కూడా కానీ కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి బయటకు వచ్చినవంటే అవి వాడనివే కదా, సో అందుకనమాట. అవి 100, 150, 200 ఈ రేంజ్లో ప్యాంటు షర్ట్ అనేవి వచ్చేస్తాయి మనకి. సో అది అనమాట అవి. దాని తర్వాత జ్యువెలరీ సంగతికి వస్తే ఓన్లీ బ్యాంగిల్ సెక్షన్సే కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే జ్యువెలరీకి సంబంధించి ఇయర్ రింగ్స్, చైన్స్, మనకి జడకి పెట్టుకునేవి ఇవన్నీ ఒక సెక్షన్స్లో ఉంటాయి. అండ్ తర్వాత ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ కూడా 100 rupees ఇది. అందులో ప్యాంటు, టాపు, చున్ని మూడు సెట్ వస్తాయి 100 rupees అట. చెప్పాను కదండి ఆల్రెడీ మీకు చిన్న చిన్న డ్యామేజెస్ ఉండి చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉండే ఉన్నాయన్నమాట అవి. అలాంటివి అవి కూడా ఉంటాయి. ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళు లేదా నార్మల్గా ఎక్కడైనా చేసే వాళ్ళకి వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే కొంచెం అవి ఏమన్నా మరకలు పడి అలా పాడైపోయినా కూడా తక్కువ రేటు కాబట్టి సో అంత బాధపడక్కర్లేదన్నమాట. దాని తర్వాత ఈ జ్యువెలరీస్ ఎవ్రీ ట్యూస్డే పెడతారని నేను చెప్పలేను, ఎందుకంటే ఇది పండగ సందర్భంగా పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు, ఎందుకంటే చాలా మంగళవారాలు వెళ్ళాను వేరే కొనుక్కోవడానికి. అలాంటి వెళ్ళినప్పుడు నేను చూసినవన్నమాట. ఇప్పుడు చూపించిన సెట్స్లో 100 to 500 లోపు ఉన్నవన్నమాట. అందులో నేను 100 rupees కొన్నాను. ఇంత బాగున్నాయంటే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి. అందుకని అది ఒకటే కొనుక్కున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి నా దగ్గర జ్యువెలరీస్. మళ్ళీ ఇప్పుడు నేను 2-3 కొన్నానంటే నన్ను కొడతారు మా వాళ్ళు, అందుకనే ఒక్క దాంతో సరిపెట్టుకున్నాను ఈసారికి. దాని తర్వాత రెగ్యులర్ షాప్స్ అనమాట, అంటే ప్రతి మంగళవారం అక్కడే ఉంటాయి, ప్రతిరోజు కూడా ఉంటాయి. మంగళవారం స్పెషల్గా ఐటమ్స్ తేవడం, స్పెషల్గా పెట్టడం అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ. సో అవి నేను చూపించినవి ఇవన్నీ కూడాను స్ట్రీట్ షాపింగ్లో ఎంజాయ్ చేయడానికి కానీ, అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ లేదు మన షాపింగ్కి సంబంధించి కానీ, ఏదైనా ఫెస్టివల్ వస్తుంది బిఫోర్ మంగళవారం ఏదైనా ఉంది అంటే కూడా మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదు, చాలా బాగుంటుంది. అలాగే షాపింగ్ చేసి అలసిపోయిన వాళ్ళకి రీబూస్ట్ ఇవ్వడానికి, మనకి మంచి బూస్టింగ్ ఇవ్వడానికి నిమ్మ సోడా దొరుకుతుంది, అద్దరిపోతుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా షాపింగ్ అని వెళ్ళానంటే ఖచ్చితంగా నిమ్మ సోడా తాగాల్సిందే, అద్దరిపోతుంది టేస్ట్. ఇదివరకు గోలీ సోడాలు వచ్చేవి, ఇప్పుడు అవేవో పెద్ద కంపెనీ పేరు కింద పెట్టి అమ్మేస్తున్నారు, బట్ అవైతే టేస్ట్ అనిపించలేదు నాకు. మనకి ఈ సోడానే అద్దరిపోయే టేస్ట్ అనమాట. ఈసారి మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచి రిఫ్రెష్మెంట్ అనమాట. అలా జ్యువెలరీస్ అయితే మనకి 10 rupees నుంచే స్టార్ట్, చైన్స్ కానీ, క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, మనకు అన్ని మంచి మోడల్స్, ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న మోడల్స్ కూడా మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, ఎక్కడా వెతుక్కోక్కర్లేదు. మన హైదరాబాద్ సిటీకి మన విజయనగరం ఏ మాత్రం తీసిపోదు, 100% చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, 3 years నుంచి చూస్తున్నా కాబట్టి ఎక్కడేమో దొరుకుతాయి, దొరకని ఐటమ్ అంటూ ఏమైనా ఉందా ఏంటి నా అవసరానికి, నేనైతే ఖచ్చితంగా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది నాకు ఇక్కడ. కాకపోతే కొంచెం ఓపిక్గా వెతకాలి. మీకు ఆ శ్రమ అందుకని చెప్పి నేనే వెతికినవన్నీ పెడుతున్నాను. అందుకని అంటున్నా మీకేది అవసరమో, మీకేది కావాలో అది నాకు ఖచ్చితంగా చెప్పారంటే నేను ఖచ్చితంగా మీకోసం ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని చెప్తాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చి 50 rupees సెట్, ఏదైనా తీసుకోండి ఏ సైజ్ అయినా కూడా 50 rupees అనమాట. ఇవి మొత్తం స్ట్రీట్ షాపింగ్లో మనకి న్యూ అరైవల్ న్యూ ప్రోడక్ట్స్, మంచి మోడల్స్, కొత్తవన్నీ కూడా దొరికే ప్లేస్ ఏంటంటే 3 lantern నుంచి మన గంట స్తంభం వరకు అన్ని స్ట్రీట్ షాపింగే ఫుల్ టూ ఎంజాయ్ చేయొచ్చు. ఫెస్టివల్ అయితే ఇంకా రకరకాలు తెచ్చి పెడతారు, మనకి అసలు కళ్ళు దిమ్మ తిరిగిపోతుంది. ఒకటి కొనాలని వెళ్తే 10-15 కొనుక్కొస్తాం, ఇది నా గ్యారంటీ అనమాట. ఇది ఇవాళ వీడియో, మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.